తిరుమలలో రెండో రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నిన్న తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి మాట్లాడాను, కానీ ఈరోజు అసలు క్యూ లైన్లోకి వెళ్ళడం దగ్గర నుంచి స్వామివారి దర్శనం వరకు ఎలా ఉంటుంది, ఇంకొక వైపు ఏంటంటే చాలామంది అనుకుంటుంది భక్తులు చాలామంది వెళ్ళలేకపోతున్నారు, లేకపోతే వాళ్ళకి భయం వల్ల తిరుమలలో జనాలు లేరు అది ఇది అని అంటున్నారు, కానీ అవన్నీ అవాస్తవాలు. భక్తులు ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్నారో చాలామంది తమిళనాడు అటు కర్ణాటక నుంచి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్రంలోకి ఎంట్రీ లేకపోవడం వల్ల, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లోపలికి ఎంట్రీ లేకపోవడం వల్ల పాసెస్ ఇష్యూ చేయకపోవడం వల్ల వాళ్ళు చాలామంది వరకు రాలేదు. అందువల్ల భక్తుల సందడి కాస్త తక్కువ ఉన్నప్పటికీ కూడా లోకల్లో ఉన్న వాళ్ళు చాలామంది కరెంట్ రిజర్వేషన్స్ అవి చేసుకుని స్వామివారి దర్శనానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. క్యూ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ అసలు మనిషిని మనిషి తాకే అవసరం లేకుండా చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఉన్నాయి. ముందుగా ఎవరైనా టికెట్ తీసుకుని ఉంటే ఆన్లైన్లో కనుక, లేకపోతే కింద కరెంట్ రిజర్వేషన్ టికెట్ తీసుకుంటే ఆ టికెట్ని తీసుకొచ్చి స్కాన్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు చూపించడంతో ఒక్కసారి లోపలికి ఎంట్రీ అవుతారు. ఆ తర్వాత ఎక్కడా కూడా టికెట్ చెక్ చేయాల్సిన అవసరం కానీ చెక్ చేసిన పరిస్థితి కానీ లేదు. ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ దాదాపు 20-30 అడుగులకు ఒకరు శ్రీవారి సేవకులు, ముఖ్యంగా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇలాంటి టైంలో స్వామివారి సేవ చేయడానికి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాళ్ళు సేవ చేస్తూ ఉండడం అనేది ఓ విధంగా వాళ్ళ భక్తికి నిదర్శనం కింద తీసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగస్తులే కాకుండా శ్రీవారి సేవకుల పాత్ర కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి వాళ్ళని బయటికి పంపించే అవకాశాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్వామివారి సేవ చేయడానికి ఇక్కడికి వచ్చి ఈ శానిటైజర్లు స్ప్రే చేయడం కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పి కంటిన్యూస్గా చెప్తూ ఉండడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. వాళ్ళ సేవ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశంసించాల్సిందే. ఆ తర్వాత క్యూ లైన్లో ఎక్కడికక్కడ మార్కులు ఉండడం, 2 మీటర్ల మార్కులు ఉండడం వల్ల ఎక్కడ కూడా ఒక మనిషిని ఒక మనిషి తాకే అవకాశం అవసరం కూడా లేకుండా ప్రశాంతంగా నడిచే అవకాశం ఉంటుంది. 15 నిమిషాలు మాక్సిమం 15-20 నిమిషాల లోపల స్వామివారి ముందుకు వెళ్ళిపోతాం. అక్కడ కూడా స్వామివారి ముందు దయచేసి కదలండి అనే శ్రీవారి సేవకులు తప్ప ఎవరు తోయడం కానీ నెట్టడం కానీ ఇలా హార్ష్గా బిహేవ్ చేయడం కానీ ఏం లేదు. రష్ తక్కువ ఉండడం వల్ల స్వామివారిని మనస్ఫూర్తిగా ఒక 20-30 సెకండ్లు చూసుకునే పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒకలామాత టెంపుల్ కానివ్వండి, ఇంకా ఇటు మనకి వైకుంఠ ద్వారాలు కానివ్వండి, అక్కడెక్కడ కూడా ఆగడానికి లేకుండా లైన్స్ వేసి దర్శనం చేసుకున్న వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఒక పద్ధతి ప్రకారం మొత్తం సిస్టమ్ పెట్టారు. అక్కడి నుంచి స్వామివారి టెంపుల్ని ప్రదక్షిణ చేస్తూ వెనక్కి వచ్చి మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత పైన విమాన వెంకటేశ్వర స్వామిని యథావిధంగా ముందులాగానే దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వచ్చి అన్నమయ్య భాండాగారం అయిన తర్వాత హుండీ దగ్గర కూడా శానిటైజేషన్ కంపల్సరీ. హుండీని తాకనివ్వకుండా కానుకలని హుండీలో వేయించి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడా కూర్చోకుండా బయటికి తీసుకొచ్చే పరిస్థితి. ఉదయం పూట మాత్రమే స్వామివారి అన్నప్రసాదాలు ఏవైనా ఉంటే వాటిని వితరణ చేస్తున్నారు, కానీ మామూలుగా ఆ ప్రసాదాలు లేనప్పుడు చిన్న లడ్డూలు పంచేవాళ్ళు, అది ఇప్పుడు అక్కడ ఏమీ పంచట్లేదు. అక్కడి నుంచి బయటకు వచ్చే ముందు మనకి చాలామంది గుర్తుండి ఉంటుంది, ఏది చేతులు కడుక్కోవడానికి మంచినీళ్ళు తాగడానికి ట్యాప్స్ ఉంటాయి, వాటికన్నిటికీ పెడల్ ట్యాప్స్ పెట్టారు. అంటే కాలుతో తొక్కగానే వాటర్ వచ్చేటట్టు అక్కడ చేతులు కడుక్కోవడం, లేకపోతే మంచినీళ్ళు తాగడం అయిన తర్వాత గుడి వెలుపలికి వచ్చి ఇంకొక అందరూ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఒకప్పుడు వడ కావాలి అంటే ఇన్ఫ్లుయెన్సో లెటర్లో ఇలాంటివి చాలా ఒక ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు లడ్డు కౌంటర్స్లో ఏ లెటరు ఏ టికెట్ లేకపోయినా కూడా కళ్యాణోత్సవం లడ్డులు అంటే పెద్ద లడ్డులు అంటాం కదా, ఆ లడ్డులు అదేవిధంగా వడలు చిన్న లడ్డులు మనకు కావాల్సినని తీసుకునే వెసులుబాటు ఉంది. సో భక్తులు కొంతమంది ఆనందంతో అవి దొరుకుతున్నాయని చెప్పి 10-20 పట్టి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా అది ప్రసాదం కాబట్టి వాళ్ళు నలుగురికి పంచే అవకాశమే ఉంటుంది, కానీ అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ ప్రసాదాలు అందజేయడంలో కూడా ముఖ్యంగా అక్కడ బ్యాంకులు కంట్రోల్లో ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఏమైందంటే పోర్టులో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతనే లడ్డూలు వితరణ కూడా చేయిస్తున్నారు. అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీలున్నంత త్వరగా తిరుమల నుండి తిరుపతికి వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ కూడా, అంటే ఎక్కడ ఒక 10 మంది గుమికూడకుండా అటు సెక్యూరిటీ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా చాలా వరకు కష్టపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇలాంటి అదృష్టం అంటే రెండో రోజు దర్శనం అనే ఒక ఆతృతతో చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా స్వామివారిని అందరూ ఇంట్లో మొక్కోవడం కానీ స్వామివారి దర్శనం కోసం ప్రయత్నం చేసి స్వామివారిని కోరుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శనం ఉంటుంది. మేబీ ఈ కరోనా వైరస్ అనేది ఒక 1 or 2 months or 3 months ఉండొచ్చేమో, లేకపోతే ఇదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం మరో 3-4 నెలలు చేయాల్సి వచ్చినా కూడా ఇంత పగడ్బందీగా చేశారు కాబట్టి
టికెట్స్ ఆన్లైన్లో దొరికిన వెంటనే బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓన్లీ థింగ్ ఏమంటే జాగ్రత్తలు తీసుకోవాలి. చేతికి గ్లౌజులు కానివ్వండి, మొహానికి మాస్కులు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకునే వాళ్ళం అవుతాం. ఒకసారి ఆలయాన్ని కూడా చూడండి, అంటే ఎక్కడా కూడా మీకు ఎక్కువ మంది గుమ్ముకూడిన పరిస్థితి కానీ అట్లా ఉండదు. చాలా తక్కువ మంది ఉన్నారు, ఇటువైపు చూసినా ఎటు చూసినా కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రశాంతంగా అంటే పశుపక్షాదులు కానీ ఇవన్నీ వాళ్ళ వాటి లైఫ్ అవి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. పుష్కరిణిలో కూడా ఎంట్రీ లేదు. పుష్కరిణి బయట నుంచి చూసి దండం పెట్టుకోవడం. అదే కాకుండా ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ముందర బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ కానివ్వండి, ఇలాంటి టెంపుల్స్ అన్నీ కూడా మొత్తం బయట నుంచి చూసుకోవడానికి అవకాశం ఇచ్చారు తప్ప లోపలికి వెళ్ళడానికి మాత్రం ఎక్కడ అలో చేయట్లేదు. అది ఒక విధంగా మంచిదే. అండ్ ఎక్కడ ఏది తాకుండా దర్శనం చేసుకురావడానికి వీలైనంత ప్రచారాన్ని చేయడం, అంటే మైక్లో కంటిన్యూస్గా చెప్తున్నారు సోషల్ డిస్టెన్సింగ్ గురించి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి, ఇలాంటి వాటి గురించి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లోటు లేకుండా బ్రహ్మాండంగా ఉన్నాయి. రెస్టారెంట్స్ అవి ఓపెన్ చేయలేదు, అయినా పర్లేదు, వీలైనంత త్వరగా దర్శనం చేసుకుని తిరుపతికి వెళ్తే అక్కడ కావాల్సిన రెస్టారెంట్స్ టేక్అవేస్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరుమల దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.